హై వన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం ఇండియన్ నేవీ విశాఖపట్నం చార్జ్మెంట్ సంబంధించి రిజల్ట్స్ ఏంటంటే అనౌన్స్ చేశారు ఇది టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయటం జరిగింది ముందుగా నేను క్లియర్గా మీకు చెప్పేది ఏంటి అంటే ఇది మొన్న సెప్టెంబర్లో జరిగిందో లేకపోతే మన ఫిబ్రవరిలో జరిగిందో రిజల్ట్ అయితే కాదు ఇంతకుముందు నేవల్ ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్షన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విశాఖపట్నం ఇది కూడా చార్జ్మెంట్ నోటిఫికేషన్ సో ఇది రీసెంట్గా రిజల్ట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు ఇందులో కేటగిరీ ఏంటి అలాగే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అలాగే ర్యాంకు ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ సదర్న్ రీజియన్కి సంబంధించి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేశారు ఇది ఎస్ఎస్సి ఫేజ్ టెన్ అంటే మీరు టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్లై చేసి ఉంటారు సో ఆ అప్లై చేసిన దాని యొక్క రిజల్ట్స్ అనమాట సో చాలామంది ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నాము కాకపోతే రిజల్ట్స్ అనేది వస్తున్నాయా రావట్లేదా కూడా తెలియటం లేదు ఇందులో చార్జ్మన్ వేకెన్సీస్ పని ఇంక కూడా రిజల్ట్స్ వస్తాయా రావడానికి కూడా అడిగితే సో ఈ రిజల్ట్స్ అఫీషియల్గా రావటం ఎందుకంటే మీకు ఒక బూస్టప్గా ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఎస్సీ ఫేజ్ ట్వల్ నోటిఫికేషన్ ఉంది అది ఆల్రెడీగా చాలామంది అప్లై చేశారు సో అది రాసిన తర్వాత ప్రతి ఎగ్జామ్ అయినా సరే రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది రిజల్ట్ రాకుండా అయితే ఉండదు సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవటం కూడా అవుతుంది సో ఇందులో వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు పర్టికులర్గా యూఆర్లో థర్టీ త్రీ ఓబీసీ సిక్స్టీన్ ఎస్సీలో ఫోర్ ఎస్టీలో టూ ఈడబ్ల్యూఎస్ ఎయిట్ సో దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఒకటో నెల అంటే జనవరి టెన్త్ని టెన్త్ ట్వెల్త్ అండ్ ట్వంటీ థర్డ్ సదర్న్ రీజియన్లో అయింది అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఫోర్టీన్త్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ మీ డోజర్స్ అనేది మీ లోకల్ ఏరియాస్కి అంటే ఇప్పుడు సపోజ్ ఇది మీకు నేవల్ ఆర్మెంట్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఓవరాల్గా ఎన్ఈడిలో ఉంది అండ్ నెక్స్ట్ డాలో ఉంది ఎన్ఎస్టిఎల్లో ఉంది బీడీఎల్ ఇలా చాలా చాలా ఆర్గనైజేషన్స్లో ఈ పోస్టింగ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడి నుంచి మీకు వేరియస్ ఏరియాలకి ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా ఉంటాయి సో ట్రాన్స్ఫర్స్ అయ్యి ఎస్టీస్ ఏదైతే ఛార్జ్ మీద ఎలా ఉంటుందో అదేవిధంగా ఉంటుంది మీకు సాలరీ కూడా ఎక్కువగానే ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ బేసిక్ అయితే ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ ఇందులో వచ్చేసరికి టోటల్గా ఒకసారి చూద్దాం కట్ ఆఫ్ ఎలా ఉందో ఏంటనేది ఇక్కడ ఫస్ట్ మార్క్ అన్ రిజర్వ్లో వన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు అది వన్ ర్యాంక్కి అదే ఇక ఓబీసీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ ఓబీసీలో అయితే వన్ థర్టీ టూ వరకు వస్తే ఓబీసీ కట్ ఆఫ్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ చూద్దాం ఈడబ్ల్యూఎస్ అయితే వన్ ట్వంటీ మార్క్స్ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే వన్ ఎయిటీన్ అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే వన్ ఫోర్టీన్ ఇక్కడ ఇచ్చారు చూసారు కదా కట్ ఆఫ్ సో ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చినా సరే జాబ్స్ అయితే వచ్చినాయి ఇది మార్క్స్ ఆఫ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ హూ అపేర్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ది సేట్ పోస్ట్ సెల్ బి మేడ్ అవైలబుల్ ఉంది వెబ్సైట్ కమిషన్స్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంటైర్ రిజల్ట్స్ సో మీకు రిమైనింగ్ పర్సన్ మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తారు అవి ఏంటంటే సో ఎస్ఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అందులో మీరు చెక్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ పోస్టింగ్ వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో ఫస్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ప పలానా ఏరియాని పోస్టింగ్ అనేది ఇవ్వచ్చు ఓవరాల్గా ఎక్కడైనా సరే ఇవ్వచ్చు విశాఖపట్నం అనే కాకుండా సో నెక్స్ట్ మార్లా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని మీకు డౌట్ రావచ్చు నెక్స్ట్ ఎస్ఎస్సీ ఫేజ్ థర్టీన్ నోటిఫికేషన్ కూడా ఉంది అది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది సో ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతే మీకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మనం మళ్ళీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫైవ్కి ఎందుకంటే మ్యాక్సిమం ముందు రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వచ్చి ఫోర్ మెన్లు అవుతారు సో వీళ్ళు చార్జ్మెన్ అయ్యి మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిజల్ట్స్ అయితే ఇస్తారు అంటే ట్వంటీ ఫైవ్లో ఈ నోటిఫికేషన్ ఇస్తే మీకు ట్వంటీ ఎయిట్లో జాయినింగ్ అనేది ఉంటుంది ఇది నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్